మహాభారత యుద్ధాన్ని క్షణాల్లో ముగించే సత్తా ఉన్న యోధుడు ఎవరు? కురుక్షేత్రంలో అతడు ఎందుకు లేడు? మన పురాణాల ప్రకారం అతిపెద్ద యుద్ధంగా మహాభారత యుద్ధాన్ని భావిస్తారు. ఎందుకంటే 18 రోజుల పాటు జరిగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. అయితే కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించే సత్తా ఉన్న ఒక యోధుడు ఉన్నాడని చెబుతారు. మరి ఆ యోధుడెవరు? ఎందుకు అతడు కురుక్షేత్ర యుద్ధంలో లేడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధాన్ని క్షణాల్లో ముగించే సత్తా ఉన్నది ఎవరికో కాదు, భీముడి మనువడు ఘటోత్కచుడు కొడుకు అయిన బార్బరిక్ అని చెబుతారు. అయితే శ్రీకృష్ణుడు ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉన్న ఈ యోధుడిని కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వకముందే హతమారుస్తాడు. అతడికి ఉన్న శక్తులు ఏంటి, శ్రీకృష్ణుడు అతడిని ఎలా సంహరించాడు అనే దానికి వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయం అది. ఘటోత్కచుని కుమారుడు తాను కూడా యుద్ధంలో పాల్గొనాలనే ఉద్దేశంతో బయలుదేరుతాడు. అతని తల్లి మౌరి ఓడిపోయే వారికి అండగా పోరాడి వాళ్లకు గెలుపు అందించాల్సిందిగా అతని చేత ఒట్టు వేయించుకుంది. అయితే బార్బరిక్ చిన్ననాటి నుంచి యోధుడిగా పేరు పొందాడు. అతని విద్యలకు మెచ్చిన పరమశివుడు అతనికి అత్యంత శక్తివంతమైన 3 బాణాలను అనుగ్రహించాడు. బార్బరిక్ యుద్ధానికి బయలుదేరిన విషయం శ్రీకృష్ణునికి తెలియడంతో అతన్ని పరీక్షించాలని అనుకున్నాడు. ముసలి బ్రాహ్మణ వేషం ధరించి మార్గం మధ్యలో కలిశాడు. 3 బాణాలతో యుద్ధానికి వెళుతున్నావా అని వెటకారంగా ప్రశ్నించగా, అయితే మొదటి బాణం ప్రయోగిస్తే అది తను ధ్వంసం చేయాలనుకున్న వారిని గుర్తులు పెట్టి వస్తుందని, అది తను కాపాడాలనుకున్న వారిని గుర్తుపెట్టి వస్తుందని, 3 బాణం వేస్తే అది నేను కాపాడాలి అనుకున్న వాటిని విడిచిపెట్టి మిగతా అన్నింటినీ ధ్వంసం చేస్తుందని చెప్పాడు. ఇంతగా చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు ఎగతాళి చేయడం ఆపకుండా పక్కనే ఉన్న రావి చెట్టుపై ప్రయోగించి చూపించమన్నాడు. అప్పుడు బార్బరికుడు ఆ పరమశివుణ్ణి తలుచుకుని బాణం ప్రయోగించడానికి కళ్ళు మూసుకోగా శ్రీకృష్ణుడు ఒక రాగి ఆకు తీసుకుని తన అరికాలు కింద పెట్టాడు. బార్బరికుడు వేసిన బాణం రావి చెట్టు మీద అన్ని ఆకులు గుర్తించి చివరగా కృష్ణుని అరికాలు దగ్గరికి వచ్చి ఆగింది. తద్వారా శ్రీకృష్ణుడికి అర్థమైంది, బార్బరికుడు కౌరవుల తరపున గనుక యుద్ధం చేస్తే ఆ బాణాలు పాండవులని వదలవని అనుకున్నాడు. అప్పుడు నువ్వు పాండవుల వైపు యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు అడుగుతాడు. కానీ తాను తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఓడిపోయే వాళ్ల వైపు యుద్ధం చేస్తానని చెబుతాడు. చివరగా ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ఎలాగైనా బార్బరికిని సంహరించాలని మళ్లీ ఒక వృద్ధుని వేషంలో వచ్చి ఒక వరం అడుగుతాడు. దానికి బార్బరికుడు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇస్తాడు. దానికి ఆ వృద్ధుడు నీ తల కావాలని అడుగుతాడు. ముసలి వ్యక్తి ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదనుకుని బార్బరికుడు ఇచ్చిన మాట ప్రకారం తన తలని ఇస్తానని, కానీ ఇచ్చే ముందు నీ అసలు రూపం చూపించమని అడుగుతాడు. అందుకు వెంటనే శ్రీకృష్ణుడిగా మారిపోతాడు. తలను నరికి ఇచ్చే ముందు శ్రీకృష్ణుడిని కూడా ఒక వరం కోరుతాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగినంతసేపు నేను ఆ యుద్ధాన్ని వీక్షించాలని కోరుతాడు. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరికి తలను ఎత్తైన పర్వతం మీద పెడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత బార్బరికి తలను రూపావతి నదిలో వదిలేస్తాడు. శ్రీకృష్ణుడు అలా వదిలేసిన తల కలియుగంలో రాజస్థాన్లోని కాటో గ్రామంలో లభించింది. అప్పటి రాజు బార్బరికునికి గుడి కట్టించాడని చెబుతారు. ఇలా ధర్మాన్ని కాపాడాలనుకునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను రక్షించే పనిలో భాగంగా చాలా శక్తులు కలిగిన ఈ యోధుడిని కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వకముందే సంహరించాడని పురాణాల ద్వారా తెలియచున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.